మే 5 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ ప్రకటించింది. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. 12 నుంచి అన్ని షాపులు కూడా మూతవేసి ఎవ్వరు బయట తిరగకుండా 144 సెక్షన్ అమలు చేసింది. పోలీసులు ఈ సెక్షన్ను గట్టిగా అమలు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు బలైపోయినాయని, అలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ వల్ల గతంలో మనం అనేక దృశ్యాలు చూసాం. పోలీసులు విచ్చలవిడిగా లాఠీలతో కొట్టడం, కొంతమంది కక్షపూరితంగా వ్యవహరించడం, అలాగే మాస్కులు లేకుండా తిరిగే వాళ్ళు పోలీసుల మీద తిరుక్కోవడం, పోలీసులు చెప్పినా వినకుండా ట్రిపుల్ రైడింగ్ చేయటం, ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం సోషల్ మీడియాలో చూసాం. అలాంటివి కాకుండా మన ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి, మన రక్షణ మన చేతుల్లో ఉంది అనుకుంటూ పోలీసులకి సహకారం అందించి లాక్డౌన్ను పూర్తిగా మనం సమర్థించాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో కోట్ల మంది చనిపోతున్నారు, కోట్లలో కరోనా బారిన పడుతున్నారు, అలాగే రాష్ట్రంలో కూడా లక్షల్లో ఈరోజు కరోనా పేషెంట్లు ఉన్నారు, రోజుకి వందల్లో మరణాలు చూస్తున్నాం. మన పక్కన మన ఎదురుగా కరోనా పేషెంట్లే కాకుండా డెత్లు కూడా చూస్తున్నాం. వీటన్నిటిని నిరోధించాలంటే ఖచ్చితంగా లాక్డౌన్ మనం పాటించాల్సిన అవసరం ఉంది. 5వ తేదీ నుంచి పెట్టేటువంటి లాక్డౌన్కి ప్రజలు సహకారం అందించాలని రాష్ట్ర పోలీసు అధికారి గౌతమ్ సవాంగ్ ప్రకటన చేయడం జరిగింది. మీకోసం మా సేవ అంటూ పోలీసులు లాక్డౌన్తో ముందుకొస్తున్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి లాక్డౌన్ను స్వచ్ఛందంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.